నిత్యం కాసేపైనా వ్యాయామం చేసే అలవాటుగా ఉన్నప్పుడు, జిమ్మికెళ్ళి వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దవడం మనందరికీ అనుభవమే. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఇదేమంత పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ వేడి, ఉక్కపోతలు తీవ్రంగా ఉండే ఎండాకాలంలో మాత్రం ఇదో పెద్ద చిరాకు వ్యవహారంగా ఉంటుంది. ఇలా వ్యాయామం మొదలెట్టగానే అలా చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇక మిగతా కాలాలతో పోలిస్తే ఈ వేసవి కాలంలో ఒంట్లో నుంచి ద్రవ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి వ్యాయామాల విషయంలో సీజన్కు తగ్గట్టుగా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో వ్యాయామాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామందికి నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటం అలవాటుగా ఉంటుంది. పార్కుల్లో, మైదానాల్లో నడవడం, జాగింగ్ చేయడం, పరిగెత్తడం లేదంటే జిమ్కెళ్ళి వ్యాయామాలు చేయటం అన్నది చాలామందికి దినచర్యగా ఉంటుంది. ఇంకా షటిల్, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో లాంటి ఆటలు కూడా ఆడుతుంటారు. ఇవి ఒకసారి అలవాటుగా మారాక ఒకరోజు ఆ వ్యాయామాలు చేయకపోయినా, ఆ ఆటలు ఆడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది. మరైతే ఈ వ్యాయామాలను, ఆటల్ని రోజు అన్ని సీజన్లో చేసినట్టుగానే ఎండాకాలంలో కూడా చెయ్యాలా లేక మోతాదు తగ్గించాలా అన్నది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో చెమటలు ఎక్కువగా పట్టడం, తద్వారా డీహైడ్రేషన్ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాయామాలు, ఆటలు అన్నవి కాస్త మోతాదు తగ్గిస్తేనే మంచిదని నిపుణులు చెబుతారు. వేసవిలో సాధారణంగా 8 గంటలు దాటగానే ఎండల వేడి పెరుగుతుంది. ఆ ఎండల ధాటికి ఒంట్లో నీరు చెమట రూపంలో ఆవిరైపోతుంటుంది. కాబట్టి వేసవి వ్యాయామాలను సాధ్యమైనంత వరకు పొద్దున్నే చేయటం మంచిది. వేకువ ఝామున 5 గంటల నుండి 7 లోపలే వ్యాయామాలు, ఆటల్ని సాధన చేసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఒకవేళ సాయంత్రం అయితే 5 గంటల తర్వాత నుండి 7 గంటల్లోపు చేసుకోవాలి. అలాగే ఈ వ్యాయామాలు చేసేటప్పుడు పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి బొండాల లాంటి నీరు తీసుకోవటం వల్ల శరీరంలో నుండి వెళ్ళిపోయే నీటిని, ఖనిజ లవణాలని తిరిగి భర్తీ చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్లో దొరికే తాటి ముంజలు, మామిడి పండ్లను కూడా తగిన మోతాదులో తీసుకోవటం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాయామాలు చేస్తూ పోయినా, వాటి మోతాదు శృతిమించినా దానివల్ల కండరాలు పట్టేయటం, మనిషి నీరసించి అనారోగ్యం పాలవడం లాంటివి సంభవిస్తాయి. వేసవిలో ఒంట్లో నుండి ద్రవాలు ఇట్టే వెళ్ళిపోతాయి. కాబట్టి వ్యాయామాల్ని సాధ్యమైనంత పొద్దున్న వేళలో అది తగు మోతాదులోనే చేస్తూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి బొండాలు లాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో వ్యాయామాలతో తలెత్తే ఇబ్బందుల్ని చాలా వరకు నివారిస్తాయి.